ప్రిన్సెస్ కట్ విత్ బోట్ నెక్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ అనేది నేను స్టిచ్ చేశాను, ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి ఈ టూ పార్ట్స్ కూడా కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒకసారి చూసుకోండి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. కరెక్ట్గా మనకి పైనుంచి చివరి వరకు కూడా ఈక్వల్గా రావాలి, ఆ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. టూ క్లాత్స్ కూడా ఈక్వల్గా పట్టుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకుని మనం స్టిచ్ చేసుకోవాలి. మరి ఫ్రెండ్ బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకి ఫోల్డింగ్స్ అవి రాకుండా కరెక్ట్గా చూసుకోవాలి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ని. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ విధంగా స్టిచ్ చేసుకోగలిగితే. చూసారు కదండి ఈ విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి, ఈ విధంగా మనం డబల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవే కాకుండా మీకు క్రొత్తగా ఏదైనా నేర్చుకోవాలి టైలరింగ్ అని అనుకున్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మనకి ఇక్కడ పైపింగ్ లాగా కూడా వేసుకోవచ్చు వేరే కలర్ ఏదైనా సరే మిడిల్లో. ఇప్పుడు ఓపెన్ ముక్ వేసుకోవాలి, స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సులు పట్టి కాబట్టి పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మనం ఎక్స్ట్రా అంతా కూడా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనం కరెక్ట్గా ఈక్వల్గా చూసుకోండి. మీకు లెహెంగాస్ కానీ కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఒకసారి చూడండి. మిడిల్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోండి తాళ్ళ పట్టికి, అదే ఉక్సుల పట్టికి అయితే మనకి లోపలికి ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ అయిపోతుంది. ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్కి అయితే నేను డిజైన్ చేశాను, ఒకవేళ చూడలేని వాళ్ళు ఉంటే నెక్స్ట్ వీడియోలో చూడండి. మెడ భాగానికి క్రాస్ పట్టి కట్ చేస్తున్నాను, ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. ఈ విధంగా క్రాస్గా కట్ చేసుకొని జాయింట్ చేసుకోండి. మనకు ఒకవేళ చిన్న క్లాత్ అయినట్లయితే ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకోండి కరెక్ట్గా మెడ చుట్టూరు కూడా. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కొంచెం వదులుకొని మనం చుట్టూరు కూడా కొంచెం కట్ చేసుకోవాలి, మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. మనం లోపల ఫోల్డ్ చేసుకుని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. డైరెక్ట్ హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు లేదా లాంగ్ స్టిచ్ అయినా వేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది విప్పేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా మనం చివరి వరకు కూడా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం లేస్ అనేది వేసుకున్నట్లయితే మనకు నీట్గా ఉంటుంది, లేదా పైపింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మీకు నచ్చిన కలర్ని యూజ్ చేసుకోండి లేస్ అయినా లేదా పైపింగ్ వేసుకోవడానికనే. ఇప్పుడు ఈక్వల్గా పెట్టుకోవచ్చు మనం లేస్ని, లేదా పైపింగ్ వేసినట్టుగా కావాలి అనుకున్నట్లయితే లేస్ వేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ కూడా తెలియచేయండి మీరు ఎలా స్టిచ్ చేస్తున్నారనేది కూడా తెలియచేయండి. మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి వెళ్ళే అవకాశం ఉంటుంది, చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు మన ఇంట్లో ఉండి. మనం ఈ విధంగా డబల్ లైన్ స్టిచ్ వేసుకోవాలి, అప్పుడే మనకి లేస్ అనేది పైకి ఎత్తి పెట్టకుండా నీట్గా వస్తుంది. నేను బ్యాక్ పార్ట్కి లేస్ వేశాను, మీకు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కూడా షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి.
మనకు నచ్చిన షేప్ అనేది కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయిన్ చేసినప్పుడు టూ లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ ఈక్వల్గా లేకపోయినట్లయితే ఎక్స్ట్రా అనేది కట్ చేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్స్ని. మనకి సైడ్ జాయింట్స్ పర్ఫెక్ట్గా రావాలంటే స్టిచ్చింగ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోండి హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు. హ్యాండ్స్కి రెండింటికి కూడా లోత్ అనేది తీసుకోవాలి. నేను లోత్ అనేది మార్కింగ్ చేయడానికి రాంగ్ సైడ్ మార్కింగ్ చేశాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లోత్ తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోత్ అనేది వచ్చే విధంగా చూసుకొని వేసుకోవాలి. కరెక్ట్గా చూసుకోండి షోల మిడిల్ కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకొని మిడిల్ పాయింట్ నుంచి చెక్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు. కరెక్ట్గా షోల మిడిల్ పాయింట్ అనేది చెక్ చేసుకోండి స్టిచ్ చేసేటప్పుడు. టూ పార్ట్స్ కూడా ఈక్వల్గా చూసుకోవాలి స్టిచ్ చేసేటప్పుడు. ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసేస్తున్నాను. ఈ విధంగా హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు టూ లైన్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ కూడా మనం సేమ్ అదే విధంగా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్ మిడిల్ అని చెక్ చేసుకోండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. మా ఫస్ట్ ఛానల్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేస్తున్నారో మా సెకండ్ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలన్నా సరే మీరు ఓన్గా ఇంటి దగ్గర ఉండి బిజినెస్ చేసుకోవాలన్నా లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఎంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. క్లాత్ వైజ్ అయితే చాలా బాగుంది కుర్తీస్ అయితే. ఇప్పుడు మనం హ్యాండ్స్ చివరి నుంచి నడుం భాగానికి కరెక్ట్గా ఈక్వల్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అలాగే కింద బెల్ట్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి, లేదా షేప్ పట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది కింద బెల్ట్ కోసం. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనకి ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మనం ఓపెన్ సైడ్ నుంచి స్టిచ్ చేసుకోవాలి పైకి ఒక ఫోల్డింగ్ చేసుకొని. ఇప్పుడు ఈక్వల్గా మనం కింద బెల్ట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన నుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ వెనక్కి వేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. ఇప్పుడు సైడ్ జాయింట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇది బెల్ట్ వేసుకోవడం వల్ల నడుం దగ్గర స్టిఫ్గా ఉంటుంది. అలాగే హ్యాండ్స్ రెండు కూడా ఈక్వల్గా పెట్టుకొని మనం స్టిచ్ చేసుకోవాలి. నేను అంతే హ్యాండ్స్కి అంచు అయితే స్టిచ్ చేయడం లేదు, లేదా లోపల ఫోల్డ్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్ వదిలేస్తున్నాను. ఇప్పుడు మనకు లూజ్ ఎంత అవుతుందో ఒకసారి బ్లౌజ్తో లూజ్ చెక్ చేసుకోండి. మన కటింగ్లోనే ప్రతిదీ మార్కింగ్ చేస్తాం కాబట్టి స్టిచ్ చేసేటప్పుడు మనకు ఓల్డ్ బ్లౌజ్తో కూడా పని ఉండదు కాబట్టి ఈక్వల్గా చంక భాగం దగ్గర నుంచి చూసుకోండి. కింద వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. మనకు ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చెక్ చేసుకోండి. ఈ విధంగా పాదం వెడల్పులో 3 లైన్స్ వేసుకోవాలి ఒక్కొక్క సైడ్ కూడా. మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంది ఉంటే మనకి కట్ చేసుకోండి, మనకు నీట్గా వస్తుంది. అలాగే సైడ్ మనకి ఓవర్లాక్ కూడా చేసుకోవచ్చు, లేదా నార్మల్ మిషన్తోనే చేసుకోండి, మనకి నీట్గా ఉంటుంది.
మనకి పైనుంచి హ్యాండ్స్ దగ్గర నుంచి కింద నడుము వరకు ఈక్వల్గానే వచ్చింది. ఆ విధంగా లేదు అనుకున్నట్లయితే సైడ్ జాయింట్స్లో మీరు చంక భాగం దగ్గర అంటే హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కొంచెం వెడల్పు అనేది వేసుకోండి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మీకు పొడవైనట్లయితే సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు హ్యాండ్స్ దగ్గర కొంచెం టైట్ చేస్తే సరిపోతుంది. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ప్రతి పాయింట్ అర్థమైందని అనుకుంటున్నాను. మీకు డౌట్స్ ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీషో యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓన్గా బిజినెస్ చేసుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది, లేదా ఆన్లైన్ షాపింగ్ చేసుకోవాలన్నా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.